నీకు అర్థమైతలేను, మా బాపు కూడా అర్థమైతలేను, ఇద్దరి మధ్యలో నన్నే. నిన్ననే అర్థమైంది బాపు గురించి బాగానే. ఏమర్థమైంది అంతగానం? ఏం చేసిండు? మీ బాబు ఏం చేస్తాడే? ఏం చేయడు. మరి ఎందుకు మా బాబు మీద పడతావు ఎప్పుడు? ఇలా కనవాలే అచ్చిండు ఏం తెలియనట్టు నేను లేనప్పుడు. దమ్ము ఉంటే నేను ఉన్నప్పుడు రావాలి, ఇంట్లో మట్టి కొట్టినట్టు కాదే. నువ్వు ఉన్నావు లేవన్నది మా బాబుకి తెలియదు. బాబు దా నడు. ఎక్కడికి? ఏ నడువే నడు. అరే ఎక్కడికంటే చెప్పమేంది? బాబు బాబు ప్రేమ అంటున్నావు కదా దా. అరే ఇప్పుడు నేను ఏమన్నా? ఏ నువ్వురా ఎక్కడికంటే చెప్పమేంది? నోరు మూసుకో సక్కా నడువు. ఎందుకు ఎందుకు నువ్వు నడువు? బాపు బాపాట బాబు. అవరామాయి వాళ్ళు మంచిగానే లగ్గం చేసుకున్నారు, కనీసం మనల్ని పిలుచుడు లేదురా. నీ అవ్వ నాకు మస్తు బాధ అనిపించిందిరా, అలా గంధగానం సాయం చేతింది కారా. నీ అవ్వ లేచిపోమ్మని అట్లా లగ్గం చేసుకోమని, మరి బాబాయ్ ఉన్నాడు మరి బాబాయ్ని పిలుద్దామని కూడా లేదారా? వాళ్ళే యాగంలో చేసుకున్నారు తీరా, పిలుస్తాడు పిలవకపోతే మనం సాయం చేసినాం గంతే. అరే అట్లా కాదు మావా, గంత చేదైనావా మనం పిలుస్తేనన్నా కాపు పెద్ద మనసు లెక్క వచ్చి రెండు అచ్చత లేచి దీవించపోదాం మనం అన్న. అరే నాకు మస్తు బాగా అనిపించింది మావా, నీ అమ్మ మన పెద్ద మనసు లెక్క ఉండి మంచిగా లగ్గం చేసి మన సిట్టి పేరు అయిందని మస్తు సమరపడి నీ అమ్మ పిలవకుంటే నాకు ఎటో అనిపిస్తుందిరా. ఏరవనరా సాయం చేసి ఇరా అయిపోయింది, మళ్ళీ దానికి మళ్ళీ అన్నుడు ఎందుకురా? ఇక నువ్వే ఉన్నావా పెద్ద మనుషులు, అందుకు లేరా పెద్ద మనుషులు? అరే అట్లా కాదురా మావా, నీకు ఆటో ఉన్నది, ఆటోలో వేసుకొని ఉరుకపోదమా? అరే నన్ను లొల్లైన కడ ఏదైనా ఉన్న కడ మనం ఉండాలిరా. ఆగో అవరా పావినిగా, అవసరం ఉంటే నేను అరే అచ్చుడు ఏదో పోనీ పోరని సాయం చేస్తే నేను కనీసం పిలుచుడు కూడా లేదరా. లగ్గం చేసుకున్నారు మంచుకున్నారు కదా. అరే ఇప్పుడు ఏమైంది, ఎందుకు లొల్లి పెడతావు? ఏం అవసరం ఉండొచ్చిన భలే మాట్లాడుతున్నావు. ఇగో ఇలా బాబు మళ్ళీ మా ఇంటికి వచ్చిండట, వచ్చి మేము తీసుకుపోతా అన్నాడట. అరే దాని ఉంటే 10 మందిని పిలిపించుకొని పంచాయతీ పెట్టుకొని ఏదన్నా తెల్లగోలు చేసుకోవాలి. గంతేగానికి వచ్చి నేను లేనప్పుడు చూసి వచ్చుడేంది నాకు అర్థం కాదు. అరే పవినిగా నీకు ఏమేరగా ఆయన బాధ, ఆయనకు బాధ అనిపిస్తేనే మేమే పంపించినాంరా. నీకేం తెలుసురా కన్న తండ్రి విలువ, అయ్యా ఉంటే తెలుస్తుంది రాదు ఎంత బాధ ఉంటుంది అన్నది. ఏం లేని ఏకాకివైనా నీకేం తెలుస్తుంది? అయ్యా ఉంటే తెలుస్తుంది రాదు ఎంత బాధ ఉంటుంది అన్నది. ఏం లేని ఏకాకివైనా నీకేం తెలుస్తుంది? ఏం లేని ఏకాకివైనా నీకేం తెలుస్తుంది? ఏం లేని ఏకాకివైనా నీకేం తెలుస్తుంది? ఇదిగో బాధ అందరికీ ఉంటుంది, నేను ఉండదని అంటలేను. నేను కూడా ప్రేమించినా కదా, నా బాధ కూడా నాకు తెలుసు కదా. అరే ఇప్పుడు ఆమె పట్టుకొని వేయండి అనుకో, రేపు 10 మందిలు ఏమనుకుంటారు? ఊళ్ళు ఇచ్చేది పోదా నాది, పెళ్ళైన 2 రోజులే కాలం అయ్యా పట్టుకపోయినంటే ఎట్లుంటా చెప్పు. అరే గట్టెట్టు ఇచ్చేది పోతుందిరా నాకు అర్థం కావురా మాయి, మాట్లాడవేందిరా. నువ్వు ఆగు, నువ్వు 1 సంవత్సరం నుంచి ప్రేమిస్తేనే కట్టున్నావు, మా అన్న 20 ఏళ్ళు కనిపించిండు, మా అన్నకెంతో బాధ ఉండాలి? నువ్వు మా అన్న అత్తనకి ఎంత ఫీల్ అవుతాను? కరెక్టేనే, వచ్చి మాట్లాడి నేను లేనప్పుడు ఏదో మాట్లాడి అతను మాట్లాడుకుని పోవాలి ఇంటికి. అంతేగాని దా ఇంకా మళ్ళీ ఆడద్దు అంతను మళ్ళీ ఏంది అన్నాడు అవసరమా చెప్పు, అవునా కాదా? ఇప్పుడు తాళే కడితే నేను పెళ్ళి కాకముందు అంటే నువ్వు నిజంగా తీసుకుపోయినా అంటే అది వేరు, తాళి కట్టినాక కూడా నువ్వు పట్టకపోతురానే మళ్ళీ నేను అద్దాను అంటాడా? ఆయనకేడ ముఖం ఉంటుంది నాకేడ ముఖం ఉంటుంది ఊళ్ళే. మా అన్నయ్య ఏం బాధకూడదు అన్నాడో తీరాదు, మరి నువ్వైనా బతులాడితే అయిపోతుంది కదా. ఏం బతులాడుతుంది మావనయ్యని కదా, నువ్వు తాళి కట్టినావు మావనయ్యని. మావా నీకు తెలియదే ఇంకా, నీకు అసలు ముచ్చడా? నేను చెప్తా చెప్పు, టైం వచ్చినప్పుడు చెప్తా. నేను చెప్తా కదా మీకు ఎందుకు బాధ. అదే టైం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్తావు ఏంది కదా? మీరు పోయి మళ్ళీ ఒకసారి చెప్పుర్రి. ఏం చెప్పమంటావు? ఇంకోసారి ఇంటికి రాకని చెప్పుర్రి. అరే అలా బిడ్డను చూసుకొని ఆయన రాకపోతే ఎవరత్తారా? బిడ్డను చూసుకొని రమ్మానే నేను అద్దంట్లేను, బిడ్డను చూసుకొని రమ్మని నేను లేనప్పుడు వచ్చి అన్నం తినమను ఈమె తీసుకుపోయి ఆయన ఆడ 2 రోజులు ఉంచుకోమని నేను అద్దంట్లేను. కానీ లొల్లి మాత్రం పెట్టి నేను పట్టకపోతా, మళ్ళీ పవిన్ గడు అద్దంటే మాత్రం నువ్వు పోతావానే, నువ్వు పోతావా మీ బాబు దగ్గరికి నన్ను ఇడిచిపెట్టి పోతావా? ఇలా చెప్పు, పోతాంటే పోయే నాకు నాకు అట్లేం లేదు. నేనెందుకు పోతా? నీకు మన దయ్యం పట్టింది అప్ప నుండి పిసి పిసి వర్తాన్నా? ఏదో పిసది. అరే ఇలా ఏదో ఉన్నా తెలుగులు చెయ్య, ముచ్చట చెప్పే, ముచ్చట చెప్తే ఇల్లే ఇల్లే మాట్లాడతారు మీ బాబుతోని. బాబాయ్ మీలే కొంచెం బాపు చెప్పుల్లే, అత్త రమ్మనుల్లి కానీ ఇట్లా తీసుకుపోతా అట్లా ఇట్లా అనగానే చెప్పుల్లే. అవో పిసపోరువే మంచి పోరువే, బాబుకి ఎంత బాధ ఉంటే అత్తడే. అవరామాయి రవాణాకి చెప్దాం బాపడికేనాక చెప్తాంతి, వాళ్ళకే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు, మా అన్న బాధ తెలవాలి. మంచిగా తింటారు మంచుకుంటారు మీరు, ఆయన ఏమైనా తింటాడా?
ఎంత బాధపడతాను మీకు ఎరికైనా. బుక్కడు బువ్వ కూడా తింటలేడు. ఇగో ఇంత కూర అంటే వేసిచ్చిరా. అలా పవే నువ్వన్నా చెప్పురా, కూర వేసిచ్చిరా మీ బాబుకు. ఇంటికి రమ్మడం అత్తలేరా, ఇంటికాడ తినమన్నది. మా ఇంటికి వచ్చి మంచిగా మేము మంచిగా చూసుకోమా, ఆయన తీసుకోపోతా అని అంటున్నారు కాబట్టి మీ దగ్గర. అరే ఎగిరితే పడద్దురా, చెప్పురు ఇగలనని చెప్పురు. ఎవరు బాధలు ఆడకుంటాయి. అయ్యో అవుతలేవు. అడియా అయ్యో కుక్కకు బువ్వ ఎత్తున్నావు మరి, దీనికేసినా మన అయ్యమే పట్టు. కనీసం విశ్వాసంగా ఉంటుంది. మీ బాబు ఉన్నాడు, మీ బాబు మొత్తం మా బాబు దగ్గర తీసుకుపోయినట్టే ఎత్తులు కొట్టినావు కదా. మరి లేకపోతే మీ బాబు దగ్గర నేను పట్టుకపోతా. పెద్ద ఓ తీసుకుపోతాను అన్నట్టు గుంజుకొని గుంజుకొని వేయండు. ఇక ఇప్పుడు వాళ్ళకి చెప్పినా గానే వాళ్ళు పోయి మీ బాబు కింద దాగిపిచ్చి చెప్తారు. అయినా మీ బాబుకి ఏం రోగం పుట్టింది, మన బతుకు మనం బతుకుతున్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చిండు? అన్నావు అడినావా? అడుతా. అది చూసినావా, కూరగాయలు బల్ల మీదనే ఉన్నాయి. అండినావా? అండేదా తాగినావా? గుంజుకొని పోతే కదా. మరి గుంజుకోకపోతే ఏం చేయమంటావు నువ్వు చేసిన పనికి? ఎప్పటికప్పుడే కొనుకొచ్చుకుందామే అని అన్నా, విన్నావా? ఇప్పుడు ఏమైతే దొడవయా? మనకైనా ఫ్రిడ్జ్ ఉందా ఖరాబ్ కాదానే? ఖరాబ్ ఏమి కావు, మంచినే ఉంటాయి. మంచినే ఉంటాయి. పోతావు మేము మళ్ళీ మీ బాబు దగ్గరికి. ఇగో మళ్ళీ మీ బాబు మన ఇంటి దిక్కు వచ్చిన అనుకో, మర్యాద దక్క చెప్తున్నా. వచ్చినాక నువ్వు మాట్లాడినావు అనుకో, మెడలిరితే చెప్తున్నా నేను. నేనే పోతా మా ఇంటికి. పోతావా? మా బాబు నద్దంటున్నావు కదా. సర్త పొరియే. ఏంది ఊరికి నా వారెత్తు? పెళ్ళైనాక బాగా చేస్తాను, కొట్టడానికి వస్తాను మీదికి. ఇగో ఎక్కతొక్క మాట్లాడినావు అనుకో, మీ బాబు మెడలును నీ మెడలు ఇరగకూడదు ఏమనుకుంటున్నావు? మా బాబు చెప్తేనే నేను ఇల్లే. అసలు నడు ఇంటా నడు, మళ్ళీ ఏడు మోకం పెట్టకు. సర్తా నాకు బీపీ లేచింది అంటే అనవు, నా కూరండు. నేనేమండ అండుకొని తిను. సర్తా నేను అండ. అయ్యో నాక తలుపులేసి వస్తే కీసు అనాలి పిల్ల ఏమనుకుంటాను. ఊరికి నా వారెత్తు. నీకు అన్ని లేదా నేను ఏలు పెట్టనేవరా, నీకు సాధనే కాదు అడగా నీకు. అవునారావన్నా గా పవిన్యానికి నువ్వు ఎందుకైనావే ఆలసంధానాలు బతకనే పట్టే. సరే ఎన్నిసార్లు వేయరా నేను, ఒక్కసారి వేయనా? పొమ్మన్నది ఎవర్రా, నువ్వే కదా పొమ్మన్నది. పానం కొట్టుకొని పోతే మీరు కూడా గిట్లని చేయాలి. అట్లా కాదన్న, వాడు బొమ్మన్నాడు ఎందుకు బొమ్మన్నాడే, బిడ్డను దూరపోతే పోయి చూసిరా అన్న అని అన్నాడు. అంతేగాని నీతో పాటు తీసుకొచ్చుకోమాడు ఇంటికి. నేను చూద్దామానే వేయనరా, పోయినాక పానం కొట్టుకొని రమ్మన్నారా, మళ్ళా చిట్టు కూడా బాగా బక్క పడ్డదిరా, అందుకే ఉంచబుద్ధి కాలేదు ఆడ. అదే ఎందుకు బక్క పడుతుంది, నువ్వు రెండు రోజులు ఊళ్ళే కావచ్చు బక్క అనిపించింది. నువ్వు ఇంటి పోయి ఎద్దరమ్మంటావు, నువ్వు చుట్టపోలేక పోవాలి, తినాలి సబ్డగా రావాలి. నువ్వు ఉండబోతే ఒక రోజు ఉండు, తెల్లారి లేచిరా నీ ఇంటికి. నువ్వు అవసరం అయితే తీసుకొచ్చుకోరా, అదే నీ గమ్మ చేస్తే నువ్వు మాట్లాడి అల్లుడితో మాట్లాడి తెచ్చుకుంటారు. అంత తీసుకోకపోతే అయితే అల్లుడు ఉన్నప్పుడు పోయి మాట్లాడి, ఆ బిడ్డ అల్లుడు నువ్వు ఇద్దరు రారి, ఓ వారం రోజుల నుంచి కాడ ఉంచుకో, ఉంచుకొని వాళ్ళకి బట్టలు గిట్లు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ అల్లుడికాడ దింపు. ఏ ఆగులరా, మీరు కూడా గట్లని మాట్లాడతారు, ఎప్పుడేం చేయాలో నాకు తెలియదా? రా మీరు కంతే తయారైనలు, ఇట్లా అయితే మీ సోపతి పట్టారా? నేను ఇంకా మీరు ఏ పట్టిన నాకు కట్టమే ఉన్నది. మన మాట ఎప్పుడైనాడు పోతా అన్నారా? ఆగేరావన్న, ఎందుకే ఎగిరిత పడతావు? ఇక అంతా ముచ్చట పని చేయ కానీ ఇంకా తాళాలకైతే అప్పటికి పోదాం. అక్కడ కూడా గిట్ల పిసపిస మొత్తుకోవద్దు. మరి ఏం మొత్తుకొని పోయే, ఎవరికి చెప్తావురా? ఎవరికో చెప్తా పో. అనిత చెప్పు. ఎలా కూర మంచిగా కుదిరిందే? అంతే అంటా? రోజు సాయాలో చక్కెర ఎక్కువద్దు, కూరలు ఉప్పు ఎక్కువద్దు, కానీ ఇలా మాత్రం జోరు అండినవే అక్క. ఇలా రెండు బుక్కలు ఎక్కువనే తిన్నా గట్టిగా. అరే పవేన్ అవు ఏం చెప్తురా? ఏం లేదు ఇప్పుడే దీని కూర్చున్నాను. దారా ఏ గిట్రా బయటకి ముచ్చడదా? ఏ రాయం కదా రాబోయ్ నువ్వు. తిన్నారా మరి? ఇప్పుడే తిని కూర్చున్నావురా. ఏం కూర అండి? వంకాయ కూర. వంకాయ కూర అండి? అవు ముచ్చడి ఎప్పుడు మర్చిపోయినా. అరే మండల తిరుపతి లేడా, ఆయన కౌలికిత్తా అన్నాడు. భూమి కౌలికిత్తా అన్నాడా? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలున్నారా కౌలికిత్తా అన్నాడు. ఇక మిగతాది వేరేటోళ్ళకి ఇత్తుండట.
ఎకరానికి ఎంత నాట? ఎకరానికి 10,000 అడుగుతుంట్రా. 10,000 చేద్దాం. చేస్తావు పైసలు ఎట్లానే అయినా ఏం చేద్దాం. ఎకరానికి 10,000 అంటే 2 ఎకరాలు అంటే 20,000 25,000 దాకా కావాలి. మాట్లాడదాం మళ్ళొకసారి. అరే నేను ఇప్పిత తీరా, పంట పైసలు వచ్చినాక ఇత్త అయిపోయా. కరెక్టే కానీ 20,000 అవుతుందా అని ట్రాక్టర్ ఉండి కావద్దా, మందులకు కావద్దా, ఇత్తనాలకు కావద్దా అని. నేను ఎట్లనో గట్లా తెత్తా కానీ కౌలకు అయితే భూమి పట్టు, మనం చేద్దాం ఈసారి. తెత్తావా? ఇంకేంది అనిత కూడా తెత్తా అంట, చేసుకోరా. గదే ముచ్చట చెప్పు అనొచ్చా నీకు. సరే ఆ తిరుపతికి చెప్పు. సరే పడదాం ఇక ఈసారి పట్టి ఆయనతో పోలం చేసుకొని. సరే మరి నేను పోతారా? పోతావా? సరే రైట్ నేను ఫోన్ చేస్తా. ఫోన్ చేయి మర్చిపోకు. ఓకే పైసలు ఏడు ఉన్నాయి ఎట్లా చెప్తావే? ఎట్లనో తీసుకొస్తా. అప్పంటే మనతో కాదే, నీ 2 పైసలు మిత్తి కడతావా? కాకపోయినా తేవాలే చెయ్యాలి, చేస్తేనే కదా తెలిసి వచ్చేది. సరేనా చేద్దాంది. ఏందే ఉండు నేను బయటకు పోయాస్ ఒకసారి. సరే వెళ్ళా మరి పైలం. సరే అరే బాలుగా నీకు ముచ్చట చెప్పాలరా. అరే నువ్వు ఇంటికోరా. సరే అన్న పోతా. చెప్పరా. అరే బాలుగా మొన్న ఆ ప్రవీణ్ గారు కౌలు తీసుకుంటా అనలేదు అరే భూమి. ఆ మండల తిరుపతి మాట్లాడినా అదే ముచ్చట పోయి ప్రవీణ్ గారికి చెప్తే తీసుకుంటా అన్నాడు, కానీ ఆయన దగ్గర పైసలు లేనట్టున్నాయిరా. అందుకే ఆడు చెప్పన్నా చెప్పొద్దా అని ఆలోచిస్తాడురా. మన దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయా రా, చక్కగా ఆయనకి ఇద్దాం. అటు పాపం కౌలు కేసుకుంటాడు భూమి. నా దగ్గర ఎక్కడిరా, నాకు తాగుదాం తిందాం అనేది సరిపోతాయిరా పైసలు. ఇక కౌలుకు పైసలు అంటే నగర కట్టమేరా. అవునారా, నీ ఏమైనా ఆకలి లేవురా, అందుకే నీ దగ్గర ఉన్నాయని అడుగుదామని వచ్చిండ్రా. ఇవో పని చేస్తారా, మా భూమి కాదని ఉన్నాయి కదా, అవి వచ్చేదాన్ని కుదబెట్టి అంతా అప్పించడానికి ఇస్తారా. ఇక ఏక భూమి కాదు కుదబెడతావారా మా అమ్మ, ఎవరికి ఏమైనా తెలివి ఉందా రా. అరే ఆ పంట పైసలు రావడానికి 6 నెలలు పడుతుంది, ఈ 6 నెలల టైంలో మీ అయ్యకు దొరికినావు అనుకో పెద్ద పెంట అవుతుంది. అవసరమా రా? అరే ఏదో ఒకటి చేద్దాం రా, భూమి కాదలు కుదబెట్టడద్దు, ఇంకోటి ఏదైనా ఆలోచించు. ఆ కౌలు పైసని ఎట్లా అట్లా సెడ్ చేస్తా కానీ ఆ ప్రవీణ్ గారిని కొట్టిన వాళ్ళ మామను మాత్రం ఇసిపెట్టదు ఇలా ఇలా చంపి పారేయాలరా. అని ఆ పవన్ అందుతున్న మస్తు బాగా అనిపిస్తుంది రా, వీళ్ళు ఎట్లనే చాలా మామను పుట్టు పట్టుకుంటారా ఇలా. నాకు కూడా అట్నే అనిపిస్తుంది రా, రక్తం మరుగుతుంది. మా వాడకత్తే మొత్తం కట్రవుతులు బిట్రవులు అన్ని ఎత్తి చంపబుద్ధి అవుతుందిరా. ఏదో ఓపిక పడుతున్న ఇన్ని రోజులు ప్రవీణ్ గారి ముఖం చూసి, అరే ఏదో ఒక రోజు చంపి నీ జైలుకోతారా. నీ అబ్బా నువ్వు వస్తావా రావరా? ఇప్పుడే పంపారా, ఆడ మాట చెట్లకా తెలిపోతాడు, అది మాట చెట్ల మర్దం పారా. నేను ఎటువైనవే పైసలు తెనీగో. పైసలా? అవు గిన్నెనం ఎక్కడి ఎక్కడి అయితే కానీ పోయి ఆ కౌలైన గట్టి పెట్టుబడి కొన్ని ఉంచు. ఫస్ట్ గిన్నెనం పైసలు ఎక్కడ చెప్పు నాకు. నేను తెచ్చిన ఎక్కడో అక్కడ కానీ కట్టరాపు ఫస్ట్. అయితే ఎడికెళ్ళి వచ్చినావు? గా అవసరం వాళ్ళు ఇంటికి పోయి చెవుకమ్మలు కుదబెట్టొచ్చిన. చెవుకమ్మలు పెట్టినావా? అవును. పిసరా అని నీకు నాకు అర్థం కాదు. ఏమైతుంది చెప్పు, మన కోసమే కదా తెచ్చింది. అయితే చెవుకమ్మలు ఎందుకు కుదబెట్టినా చెప్పు. ఏమైతుంది ఇప్పుడు? ఇంటికి వచ్చి 4 రోజులు కాలేదు, చెవుకమ్మలు కుదబెట్టే కాడికి వచ్చిందా కథ? పంట చేతికి వచ్చినాక మళ్ళీ కొనుక్కుంటా. కాదే మనం టైంకి పైసలు కట్టకపోతే ఆయన తాడు ఏం చేస్తాడు, అవి ఉన్నాయి వేరే టోలకు అమ్ముకుంటాడు. ఇదే ముచ్చట మీ బాబు తెలిస్తే 4 గుట్లు జద్దిద్దాడు అది. ఏం చేయాలి మనకే కదా, వేరే టోలకైతే కాదు. మాట చెప్తే నేను 2 రూపాయల పైసలు మిత్తుకోలేకపోతే ఎంతో కొంత వడ్డకద్దును కదా. వడ్డీకి ఎందుకు తెచ్చుడు, ఇవి అయితే వచ్చినాయి కదా. ఏమవుతుంది అదే నాకు మనసు నాకు మంచి అనిపిస్తలేదు. అరే ఏం కాదు ఉండని. అరే ఇచ్చి తీసుకురాపో ఏమైతుంది. ఏం కాదు నేను తెచ్చినాయి కదా, మా బాబు దగ్గర అయితే తేలే కదా. కరెక్టే కానీ సరే కట్టరాపో పోయి. ఏం కాదు పో. సరే పో తొందర పోయి రాపో. మంచిగా పో మరి జాగ్రత్త అయ్యి. సరే
రాజుగారు మే గారు తాళాలు ఉన్నారన్నారుగా. ఆయనకి పట్టవాయిటీలు ఎవడు పోతాడు ఏంటి? ఎవరండి పోతారంట మధ్యాహ్నం. అప్పటికి అదే మా ఇంటికి వచ్చినప్పుడు అవమానించిన ఆ కొట్టంలో కట్టేసి కొట్టిన మేము ఊకున్న పవయాన్ కోసమేరా? అలాంటిది పవయాన్ ప్రాణాలు ఇస్తా అంటే ఊకుంటా అనుకుంటున్నావరా? చంపి ఇదే మామిడి తోట బొంద పెడతా ఏమనుకుంటున్నావు? రాయ్ నర్రా పరా. అక్క అక్క పదినున్ను అలా దోస్తులు కలిసి కొట్టిండ్రట మీ నాన్నని చేతి తిరిగింది రమ్మంటాడు నిన్ను బాగా గెలవరిస్తాడు. అవునా తమ్ముడు? నిజమా? నిజంగా. నీతో ఎందుకు అవుద్దాం ఆడత అక్క? పోదాంపా. ఎడిపోతున్నావే నువ్వు? అసలు మనిషివేనా? ఏమైంది? మా బాబును కొట్టి కూడా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా? నేను మీ బాబును కొట్టుడేంది? నాకు అర్థమైతలేదు. నువ్వు నీ దోస్తు అందరు కలిసి కొట్టిల్లాట చెయ్యి విరిగిందట ఇప్పుడు. అగో మా దోస్తు గారు ఎందుకు కొడతారు? నేను ఎందుకు కొడతానే? మీ బాబును కొట్టే అవసరం మాకేమున్నది? నువ్వే కొట్టిన మాట ఈ తమ్ముడు కూడా చెప్తాండి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి. అరే అబద్ధాలు ఆడుతున్నావారా? నువ్వు అసలు నిజంగా నీకు కొంచెం కూడా ఏం లేదు. వాళ్ళు కావాలని నిందలు ఎత్తున్నట్టున్నారు. నువ్వు అని పట్టించుకోకు. మీ బాబుకు నేను మీ బాబు నేను కొడతానే? ఇప్పుడు నేను ఇంటికి పోతున్నా కదా, ఉత్తగా ఎందుకు చెప్తాను వీళ్ళు? ఇగో నేను మనసు మారుదామని చూస్తారు రే. మనసు మారడు కాదు, నువ్వే మారినావు, నువ్వే ఇట్లా చేస్తున్నావు. మా బాబు మా ఇంటికి వచ్చినందుకే కదా ఇక్కడికి. ఎక్కదొక్క మాట్లాడకే అందుకే నా మీద నిందలు ఎత్తురు రే. నీకు అర్థమైతలేదు. ఎవరు నిందలు ఎత్తాను? మా బాబు ఎత్తాడా? చెప్పు ఏమన్నా నిన్ను? నిన్నేమన్నా చంపిండా? ఆహా ఇప్పుడు మీకు మీ బాబు కావాలా నీకు? మా బాబే కావాలి నాకు. నీకు దండం తల్లి. నువ్వేమని పో.
నమస్తే. వీడియో ఎట్లుంది? బాగుందా? బాగుంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయరి. సో మొన్నటి నుంచి అయితే మన వీడియోలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు, అట్లానే కామెంట్ పెడుతున్నారు. ఇంకొంచెం మీరు ఎక్కువ లైకులు చేస్తే ఇంకొంచెం మంచిగా మన వీడియో అనేది సజెస్ట్ అవుతుంది, రికమెండ్ అవుతుంది. సో ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చినాయనుకో మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం కంపల్సరీ అంటే కంపల్సరీ లైక్ చేయరి, అట్లానే కామెంట్ కూడా పెట్టుర్రి. సో ఏదైనా తప్పులుంటే కూడా తప్పులు మాకు చెప్పుర్రి, ఆ తప్పులు మేము నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాం. అదే కాకుండా తెలంగాణ మట్టి కథలని ఇంకొక ఛానల్ని క్రియేట్ చేసినాం, ఆ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రవీణ్ పిట్టిలో వ్లాగ్స్ కూడా ఉంటుంది, వ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇట్లనే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో పోను ఇంకొంచెం మంచి వీడియోలు తీస్తాం, ఇంకొంచెం మంచి కంటెంట్ కూడా తీస్తాం, మేకింగ్ కూడా మంచిగా తీద్దామని అనుకుంటున్నాం. సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇట్లుంటే అమ్మాయిలకు అవకాశం ఉంది. సో ఇన్స్టాగ్రామ్ ప్రవీణ్ పిట్టల అని ఉంటుంది. సో ప్రవీణ్ పిట్టల అనే ఇన్స్టాగ్రామ్కి మీ ఫొటోస్ మీ డీటెయిల్స్ అన్నీ పంపించండి. కరీంనగర్ చుట్టుపక్కల అయితే ఇంకా బాగుంటుంది, సో పంపించండి. సో కింద డిస్క్రిప్షన్లో అయిన కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తా. సో ఫాలో చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫొటోస్ కానీ మీ డీటెయిల్స్ కానీ పంపిస్తే, సో మాకు ఓకే అనిపిస్తే మిమ్మల్ని మేము కాంటాక్ట్ అయ్యి పిలుస్తాం. ఇది కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.